అప్పుడు అంబేద్కర్ కోనసీమ అడుగుపెట్టినప్పుడు ముమ్మిడివరంలో వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, కోనసీమ తాలూకు వాడి వేడి తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉండదు. ప్రేమలో కూడా చాలా ఘాటు ఉంటుంది, అభిమానులు కూడా తట్టుకోలేనంత శక్తి ఉంటుంది. అంటే మనం తినే అన్నంలో ఈ ఆయిల్ పారటం వల్ల అంటే అగ్ని ఉంది భూమిలో, ఈ భూమిలో అగ్ని ఉంది. అగ్ని ఉండటం వల్ల అనుకుంటా ఆ అన్నం కూడా తింటే పౌరుషం అరికాలించి నడినెత్తిదాకా పౌరుషమే ఉంటుంది కోనసీమ పౌరుషం. అలాంటి కోనసీమ ఆడపడుచులకి, మహిళలకి, పిల్లలకి కోనసీమ అన్నదమ్ములకి జై భీమ్ జై భీమ్ అని చెప్పే మా సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ తల్లిని చూస్తుంటే కూడా మీ ప్రేమే ఓడిపోయినా కానీ ఎందుకు ఉండిపోయిన రాజకీయాలు అంటే అమ్మ మీలాంటి వాళ్ళు చూపించిన ప్రేమ ఆదరణ నా తట్టుకోవడానికి, నా ఓటమిని తట్టుకోవడానికి మీరు ఒక కవచంలా పనిచేశారు. నేను